హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 6 సెకండ్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందనేది పర్సంటేజ్ వైజ్ ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఓట్ చేయడానికి కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేయకుంటే తప్పకుండా ఓట్ చేయండి. ఇక గీటు అయితే తన గేమ్ తో రోజు రోజుకి తన ఓటింగ్ గ్రాఫ్ ని పెంచుకుంటూ పోతూ ఉంది. ఇదే క్రమంలో ఇక్కడ ఒక సైట్ లో అయితే ఆదిరెడ్డిని కూడా క్రాస్ చేయడం జరిగింది. సో ఇదే గానీ కంటిన్యూ అయితే తను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే రేవంత్ 30% తో టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఫైమా 18% తో సెకండ్ ప్లేస్ లో ఉంది. అయితే రేవంత్ కి దరిదాపుల్లో ఏ కంటెస్టెంట్స్ లేరు. ఇక థర్డ్ ప్లేస్ లో మరీనా రోహిత్ 14% ఓటింగ్ తో ఉండగా ఫోర్త్ ప్లేస్ లో 9.5% తో ఆదిరెడ్డి ఉన్నారు. ఇది అన్ని పోల్స్ ని యావరేజ్ తీయగా వచ్చిన పర్సంటేజ్ కాబట్టి ఫిఫ్త్ ప్లేస్ లో గీతూ రాయిల్ 9% ఓటింగ్ తో ఉంది. ఇక సిక్స్త్ ప్లేస్ లో షానీ 6.8% తో ఉండగా సెవెంత్ ప్లేస్ లో రాజశేఖర్ 6.3% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక లాస్ట్ ప్లేస్ లో చూసుకుంటే అభినయ శ్రీ 6.2% ఓటింగ్ తో ఉంది. అయితే షాని, రాజశేఖర్, అభినయ ఈ ముగ్గురికైతే ఓటింగ్ ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్క విధంగా ఉంది. అయితే మోస్ట్ ఆఫ్ ద సైట్స్ లో షాని సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. అభినయ శ్రీ, రాజశేఖర్ వీరిద్దరు మాత్రమే డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నారు. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ గా సెలెక్ట్ అయిన 4 మెంబర్స్ కి ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్ కూడా నిన్నే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఎండ్ కూడా అయిపోయింది. సో సెకండ్ వీక్ కెప్టెన్ అంటే హౌస్ కి సెకండ్ కెప్టెన్ రాజశేఖర్. అయితే రాజశేఖర్ డేంజర్ జోన్ లో ఉన్న కారణంగా ఈ వారం కెప్టెన్ ఎలిమినేట్ అవుతాడా అన్న డౌట్ కూడా వస్తూ ఉంది. సో చూడాలి ఈ రోజు రాజశేఖర్ కి ఓటింగ్ ఎలా ఉంటుంది అనేది. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.